మా దాని పక్కక గవర్నమెంట్ లాంటి ఉండొచ్చు, పక్కకున్నది మాకు తెలియదు. కానీ మా దాంట్లో మేమైతే కట్టుకున్నాం. మేము అసలు ఎక్కడ కూడా ఫెన్సింగ్ కానీ ఏది కూడా లేదు. అసలు మాదే మేము వేసుకోలే ఫెన్సింగ్. మా ల్యాండ్లకే పోయి పంప్ చేసిండు. ఇంకా ఏంటి గేట్లు పగలగొట్టి ఆయన కోరిచ్చారు. అదేమన్నా గవర్నమెంట్ భూమి అది? ఆ ఊరోళ్ళని పిలిచే ఇంకా తాళాలు పగలగొట్టి లోపలికి పోయి వాళ్ళకి దారి లేక. ఎందుకు గొడవలు జరుగుతాయండి? కాదు, ఎందుకు గొడవలు జరుగుతాయి? ఇప్పుడు ఆ పట్టాలు ఇంతకుముందు ఇచ్చిన భూములే అవి. ఆ ఇచ్చిన భూములే ఇస్తేందుకు పోయినప్పుడు ఎందుకు గొడవలు జరుగుతాయి? అక్కడ ఉన్న ప్రజలు సంతోషంగా ఇంకా రండి సార్ అని చెప్పి ఇంకా పూలదండలు వేసి బొకేలు ఇచ్చి తీసుకుంటారు వాళ్ళను రమ్మని. గొడవలు ఎందుకు జరుగుతాయి? మేమైనా గొడవ పెట్టుకునేటోళ్ళమా? మేము వాళ్ళకు భయం, మాకెందుకు భయం ఉంటుంది? నిన్న ఇగో మేము అంతకుముందు కూడా చెప్పిన, నిన్న ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము పోయే ఫామ్కి పోయే రోడ్డు నుంచి పోతే ఇటు సైడ్ ఉన్న భూములని మావే అని రాస్తున్నారు. రాసి సారోలే అంటే ఇప్పుడు మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చారు ఇంటి వరకు, ఆ ఇంటి పక్కకు ఉన్న భూములని సార్వే అని రాసి చెప్తున్నారు. మేము ఆ రోజు కూడా చెప్పినా, మావి ఇవి సర్వే నెంబర్లు ఉన్నటువంటి భూములు మాత్రమే మావి. మీరు ఏ సర్వే నెంబర్లలో ఏవి ఇచ్చుకున్నారో వీటికి మాకు సంబంధం లేదు. అవి ఏమైనా చేసుకోరు. కానీ మీరు జమునా హ్యాచరీస్ భూములు అని చెప్తున్నారు. అది చెప్పొద్దు, మా హ్యాచరీ ముందు వచ్చి టెంట్ వేయొద్దు అని చెప్తున్నా. దుష్ప్రచారం వెనుక కేసీఆర్ గారే, ఇంకెవరుంటారు? ముఖ్యమంత్రి గారే. ఆ ముఖ్యమంత్రి లేకుంటే వాళ్ళు ఏం చేస్తారండి పాపం? కలెక్టర్ ఎందుకు ఏం చేస్తాడు? ఆయన ఆయన ఉన్న ప్రకారం చేయాలని చూస్తాడు. పైనుంచి వస్తున్నాయి మాకు ఒత్తిళ్ళు అని చెప్తారు వాళ్ళు. ఇంకేం చేస్తారు? ఎంఆర్ఓ ఆఫీసులకు దగ్గర పోతే కూడా మీది ఏది చేయొద్దన్నారు మేడం, మీ పని అని చెప్తారు వాళ్ళు. అంత డైరెక్ట్గా క్లియర్గా ఉన్న ల్యాండ్ను కూడా ప్రొబిటెడ్ లిస్టులో పెట్టిండు. అంటే ఇది ధరణి ఎందుకు తెచ్చిండు? ఈ ప్రొబిటెడ్ ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఆయన భూమి ఇయ్యమనగానే ఇయ్యకపోతే ఇక అది ప్రొబిటెడ్ ల్యాండ్ అని పెడుతుంది. ఇక ఈయనను ముఖ్యమంత్రిగా చేసుకున్నది. ఇగో మీరు ఇది ఒక్కటి రాయండి. ఇప్పుడు మేము ఇచ్చేవి సర్వే నెంబర్లు ఒకటి మావి. ఈ సర్వే నెంబర్లలో కాకుండా మేము ఒక ఎకరం కాదు ఒక గుంట ఉందని చెప్పినా కూడా దేనికంటే దానికి సిద్ధం. కేసీఆర్ గారిని రమ్మని చెప్పండి అక్కడికి. ఏ రోజు టైం పెడతాడో ఆ రోజు ఒక కేసీఆర్ గారు రావాలి, వాళ్ళు ఎంఆర్ఓలు రావాలి, అంతే. ఈ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఎందుకండి? నేను వస్తా. మాకు ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎకరాల ఇవన్నీ కూడా ఏడ ఉన్నాయి ఇవన్నీ చూస్తాడు ఆయన. ఎన్నో ప్రైవేట్ భవన్లో కూర్చొని వీళ్ళు తీసుకుపోయి ఇచ్చిందని బట్టి, లేకపోతే నువ్వు మంచిగా వీళ్ళు కరెక్ట్ ఇస్తే అట్లెందుకు తెచ్చిస్తున్నావు అని వాళ్ళని కూడా బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అధికారులు మాత్రం మా భూమి కానప్పుడు మేమేం స్పందించ. ఎందుకంటే జమునా హ్యాచరీ అని పేరు పెట్టిరు కాబట్టి స్పందిస్తున్నాం. జమునా హ్యాచరీస్లో అవి లేవు కదా, ఆ సర్వే నెంబర్లు లేవు కదా. ఆ సర్వే నెంబర్లు లేనప్పుడు మా పేరు ఎందుకు వాడుకోవాలి? వాళ్ళు వాడుకోవద్దు కదా మా పేరు. నువ్వెన్నో పోయిన దగ్గర ఏడ ల్యాండ్ ఉందో ఆడ టెంట్ వేసుకోవాలి, మంచిగా వాళ్ళకి అన్నాలు పెట్టాలి, పంచి రావాలి, అవునా కదా? మా హ్యాచరీ ముందర టెంట్ వేసి జమునా హ్యాచరీస్ భూములు పంచుతున్నానంటే మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. ఆ పైస మేము ఉట్టిగా వచ్చినాయి మాకేమన్నవి భూములు? వాళ్ళు అలాగే ఆక్రమించుకున్నామా మేము? అవన్నీ వాళ్ళకున్నాయి ఫస్ట్ నుంచి ఆక్రమించుకునేటివి. మాకు ఇప్పటివరకు మా చరిత్రలో లేదు అట్లాంటివి ఆక్రమించుకున్నాయి. మేము ఎవరికైనా ఒక పైసా ఇచ్చినా కానీ ఎప్పుడు ఎవరికి చేతి జాపెట్టేవాళ్ళం కాదు మేము. అవన్నీ చేసింది వాళ్ళు. ఇప్పుడు మా ఇన్న సర్వే నెంబర్లు అయితే ఇవి రాసుకోండి. ఇప్పుడు ఇది 130/A 3 ఎకరాలు ఉంటుంది. 111ల 7 ఎకర్స్ ఉంటుంది. 81ల 5 ఎకరాల 36 గుంటలు ఉంటుంది. 130/A మాది 3 ఎకర్స్. సీతారామరావు గారి నుంచి కొన్నాము. ఇది సెల్ డీడీ దాని పాస్బుక్లు ఉంటాయి. ఇగో అమ్మిండు మాకు మాకేం తెలుసు అండి ఆయన ఎంత పోరాకు భూమి ఇచ్చింది అది రాస్తున్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టినా నేను మొత్తం మాదే వంచినట్టు చెప్తుండే ఆయన మా ముందటనే మా దాని ముందటనే టెంట్ వేసి జమునా హ్యాచరీస్ భూమి అంతా వంచుతున్నా నేనంటే తెలంగాణలో మొత్తం అబ్బా రాజేందర్ సార్ భూమి అంతా పంచిండట ఇంత ఆక్రమించుకుండట అని పెద్ద తెలంగాణ ప్రజలందరూ అది చేస్తారేమని అనుకుంటుండే కానీ తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా రాజేందర్ సార్ మీద ఇట్లాంటివి పెడితే నమ్మరు ఎందుకంటే నమ్మరు అనేది ఒక ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లప్పుడు అప్పటికే ఈయన పెట్టిండు ఎందుకంటే భూమి ఆక్రమించకుండా అంటే ఎవరు ఏరేమో ఓట్లు వేయరేమో ఈయన గెలిపియరేమో ఇంత చీ అంటారేమో అని అనుకున్నాడు కానీ అంతకంటే ఎక్కువ లేచింది ఒక తెలంగాణ మా కాన్స్టిట్యున్సీ హుజురాబాద్ ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు వచ్చి ప్రచారం చేశారు ఏ పార్టీ అనకుండా ఆయన ఓటేయొద్దని చెప్పిపోయారు చెప్తేనే కదా ఆయన అన్ని 100 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టినా కూడా గెలవకుండా మళ్ళీ ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మరి తెలంగాణ ప్రజలు రేపు వచ్చిన ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మాకున్నది మొత్తం చెప్తారు టోటల్ ఇదే మాకు మొత్తం ఉన్న చెట్ల కొన్ని 21 ఉన్నాయి సర్వే నెంబర్లు మొత్తం చెప్తుంటే రాసుకోండి మీరు 55/A/14 అందులో 21 గుంటాస్ 124/A/1 24 3 acres ఉంది ప్రింటర్ ఉంది కాపీస్ ఇచ్చేస్తాం అందరికీ కూడా టోటల్ సర్వే నెంబర్లు ఎక్స్టెండ్ ఎంత చెప్పండి చాన్ సర్వే నెంబర్లు ఉన్నాయి 21, 22 సర్వే నెంబర్స్ ఉన్నాయి మొత్తం టోటల్ ఎక్స్టెండ్ 58 అంటే 58 అంటే ఇవి కూడా వచ్చేనే దీంట్లో 40 to 45, 50, 58 acres అది ఒకటే దగ్గర ఏముండదు ఇప్పుడు ఒక దగ్గరనేమో 43 + 3, 46 acres ఉంటుంది అది పౌల్ట్రీ హ్యాచరీస్ మొత్తం హ్యాచరీ ఫార్మ్స్ ప్లస్ చిక్ షెడ్లు ఉంటాయి దానికి ఆపోజిట్లో 7 acres ఫీడ్ ప్లాంట్ కట్టినాం దాని వెనక 5 acres అది అంటే ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ఏమైనా లారీలో వస్తే అట్లా ఆగడం కోసం అని ఓపెన్ ల్యాండ్ తీసుకున్నాం అయితే వీళ్ళు ఏం చేస్తారు ఈ 111 ఫీడ్ ప్లాంట్ దగ్గర ముందుకు పోయి ఆడ ఫోటోలు తీసి టీ ఛానల్ అయినా ఇది కూడా చేసేస్తున్నాం ఇది కూడా వంచుతున్నాం అన్నట్టు పెడుతున్నారు అంటే వాళ్ళ జాగిరా అదే పంచడానికి ఇప్పటికీ దీనికి ఇప్పటికీ ఇది కట్టినాం కదా పర్మిషన్ ఇస్తలేడు ఇప్పటికి కూడా దాన్ని స్టార్ట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాక కూడా ఇవ్వద్దని చెప్పిండంట ఎన్ని రోజులు ఇస్తే ఇవ్వకపోతే ఇవ్వకపోయేది ఆయన ఉండే ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా మా అంటే 6 నెలలు ఉంటాడు తర్వాత అయితే పోతాడు కదా ఆయన ఎట్లా ఆయననే నాశనం చేసుకుంటున్నా ఆయననే పోతాడు అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద గిట్లా కోపంగా గిట్లా కక్ష కట్టి గిట్లాంటివి చేస్తే ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది అనుకుంటున్నా ఆయన కానీ మంచి మెసేజ్ పోదు దీనివల్ల ఇంకా ఆయనకు ఎక్కువ చెడ్డ పేరే వస్తుంది మంచి పేరు వస్తలేదు మమ్మల్ని చేసే మాకేమో మంచి పేరు వచ్చి పెరుగుతుంది మాకు ఆయనకేమో డౌన్ అవుతుంది అది తెలుస్తలేదు ఇంకా ఆయనకి ఇప్పుడు మొన్న ఎలక్షన్లప్పుడే బుద్ధి రావాలి ఎందుకంటే 10,000 ఇచ్చి ఇంటింటికి ఇది ఇచ్చి అక్కడ దళిత బంధాన్ని ఉట్టి మా ఎలక్షన్ల కోసమే దళిత బంధాన్ని పెడితే కూడా దళితుల వాడ నేను వెళ్తే మంగళార్తులు పెట్టి మీకే ఓటేస్తాం కానీ మేము వాళ్ళు 10 లక్షలు 10 సార్లు ఇచ్చినా కూడా ఓటేయమని చెప్పారు. పాట కూడా రాసిరు వాళ్ళే దళితులే అంటే గట్లా చెప్పినాక కూడా మమ్మల్ని ఇంకా ఇట్లాంటివి పెట్టి అభియోగాలు పెడితే నమ్ముతారు ప్రజలని అనుకుంటారు. కానీ ఇప్పుడు మా చరిత్ర ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఈయన ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళని అనుకుంటారు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లకు ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరక ముందు నుంచి కూడా మాది ఎప్పుడు మా హిస్టరీలో మేము ఒక్కరిని కూడా ఒకరోజు ఒక రూపాయి ఎవరిని అడుక్కోలేదు చేజాపి. మేము ఎప్పుడు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళమే. వాళ్ళదేముంది, వాళ్ళ బతుకు ఇంతకుముందుది. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రులు అయినాక పైసలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు వాళ్ళ కార్లు కూడా లేవు. అట్లాంటి అట్లాంటి నుంచి ఇక్కడ వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఏదో భూములు ఆక్రమించుకున్న వాళ్ళని పెడితే ప్రజలకు అందరికి తెలియదా మేమేందనేది? ఇప్పుడు అందరు అసలు హుజురాబాద్లో ఎలక్షన్లు అయిపోయి గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ చి ఈ ముఖ్యమంత్రి ఇంకా ఈ ముఖ్యమంత్రి కోటేస్తామా మళ్ళీ సార్ అని అంటారు. నేను గడప తిరిగేటప్పుడు ప్రతిరోజు ఒక అసలు ఎంతమంది మహిళలు అంటే అంతమంది మహిళలు ఇట్లాంటి సార్కి ఇంత అన్యాయం చేసిన సార్కు నీ పాపం తగులుతుంది మా పాపం కూడా తగిలిపోతుంది అని చెప్పారు. కానీ మహిళలందరూ ఒక్కరు కూడా అయ్యో ఆయనకి వేయాలి అని అయితే ఒక్కరు కూడా అనలే నోటితోటి. ఒక్కరు కూడా మహిళలు మా హుజురాబాద్ మహిళలు ఇంకా వేరే వేరే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు బయటికి వెళ్ళని వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ హుజురాబాద్లో చూసిపోదాం అసలు ఎలక్షన్లు ఏంది ఇట్లా చేస్తుండేనని అంటే ఎప్పుడు జరగనటువంటి చరిత్రలో లేదు కదా. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మద్యం దాగిపించి యువకులను అయితే అసలు డీసీఎంలు వాళ్ళ అల్లుడు మామ ఇద్దరు ఇక వాళ్ళ అల్లునికి అయితే ఎంత పాపం తగులుతుందో తెలియదు. కానీ వాళ్ళు అయితే మహిళలు ఒక్కొక్కరు అయితే రోజు ప్రతి ఇంటి దగ్గర కాలు పట్టుకొని ఏడ్చేది. ఇక హరీష్ రావు సార్ చెప్పురా మా మద్యం తెచ్చి ఇవ్వద్దని, ఓటు ఎవరికి వేస్తాం కానీ అని, పిల్లలు ఖరాబ్ అవుతారు మా పిల్లలని. అందుకే వాళ్ళిద్దరికి మాత్రం తెలంగాణ ప్రజల మహిళల పాపం తగిలైతే పోతారు వాళ్ళిద్దరు. అయినా ఇప్పటికీ ఇది ఫీడ్ ప్లాంట్ నడపనీయకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ప్రొవిస్టెడ్ లిస్టులో పెట్టినా కూడా ఎన్నిసార్లు తిరుగుతున్నాం మేము, తిరిగినా కూడా ఇస్తలేరు పర్మిషన్. 5-6 నెలల నుంచి వాళ్ళకి వాళ్ళు అధికారులు ముఖం చూడలేక లేరని చెప్తున్నారు. అది లాస్ట్ కోర్టు నుంచి తెచ్చుకున్నాం. మామూలుడైతే కోర్టుకు పోతాడు. మరి ఎన్నో ఉన్నాయి సమస్యలు ఇప్పటికీ 6-8 ఎన్ని కోట్ల లక్షలలో ఉన్నాయి భూములు పెండింగ్లలో. అట్లాంటివి చేసేందుకైతే చేత కాదు కేసీఆర్ గారు. ఇట్లాంటివి ఇప్పుడు ఇది మొత్తం ఏమైనా రాజకీయంగా దెబ్బ కొట్టాలని మాత్రం చేసినటువంటి ఇష్యూ ఇది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఇట్లాంటివి పెడితే ఏమన్నా అయితే ఏమని అనుకుంటున్నాం. ఈ చిన్న చిన్నవి పెడితే ఏమైతాయండి? ఇంకా మంచిగా మాకే అది వస్తుంది. ఇంకా ఏమవుతుంది ఇది? ఇప్పుడైతే అప్పుడు కూడా అదే చెప్పిన, ఒక్క గుంట వచ్చినా కూడా నేను 3 నెలలకు రాస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మీ ద్వారా మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు మా ఫామ్కు పోల్ట్రీ ఫామ్కు రావాలి, హెచ్చరికి నేను కూడా వస్తా. వచ్చినాక ఈ లిస్టు ఆ లిస్టు వాళ్ళకి చూపించి మాది 7 వరకు ఉందో చూపెట్టమని చెప్తా. ఆయన ఏడ వంచుకుంటాడో ఏ సర్వేలు నెంబర్లు వంచుకుంటారో ఇప్పటి నుంచి మాత్రం జమునా హ్యాచరీస్ పేరు రాకుండా ఏడన్నా వంచుకోమని చెప్పండి. నేను మాత్రం మా ఆయనకు చెప్తున్నా, కేసీఆర్ గారి మీద మా భర్తకి ఏం చెప్తున్నా అంటే మొత్తం భూమాన్ని తమ్మినా సరే కానీ కేసీఆర్ మీద మాత్రం కొట్లాడాలని చెప్తున్నా.